ఈరోజు అన్ని మంచి శకునాలే కార్యక్రమానికి విచ్చేసిన ఆ ముగ్గురిని కూడా వచ్చి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లేడీస్ అండ్ జెంటల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అనుదీప్ అనురాగపూడి గారు అండ్ అలాగే మన నాగ అశ్విన్ గారికి స్వాగతం. ఒక ఎస్, ఇంకొక మైక్ ఉందా లేదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తీసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్స్ మనము నాగ అశ్విన్ గారితోనే మొదలు పెడదాము. మీకే ఫస్ట్ క్వశ్చన్ అండి. దసరా సినిమాలో నాని గారు బాగా పొట్ట పెంచారు ఆ క్యారెక్టర్ కోసం, ఎలా? ఏ, ఎక్కువ తిన్నారు, బి, బీర్లు బాగా తాగారు, సి, స్నానం మానేశారు. పవ్వగొట్టారు. ఓకే ఓకే, దట్స్ ద రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు. ఒక సిప్ ఆఫ్ చెరుకు రసం తాగండి. యా, సెకండ్ క్వశ్చన్, అనుదీప్ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? ఏ చిట్టి, ఏ చిట్టి, బి సువర్ణ, సి ఆయనకే తెలియదు. అది మీకేనండి ఈ క్వశ్చన్. మీకే అందీప్ మిస్డ్ కాల్ వచ్చింది ఈరోజు. మిస్డ్ కాల్ రాలేదు. సువర్ణ, నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తామ్మా ఏందో అనుకున్నా గానీ. ఓకే, థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రాజెక్ట్ కేలో కే అంటే ఏంటి? ఏ ఖబర్దార్, బి కిస్మత్, సి కనకాల. అదే నేను అదే చెప్పబోతున్నా యాక్చువల్లీ. కే మా కనకాల గారిలో కే. యు మీన్ మా పేరు? థ్యాంక్ యూ సో మచ్. మీరే సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెరుకు రసం విత్ సుమా మీకు కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు హను గారికి ఒకసారి మైక్ పాస్ చేసినట్టయితే, హను గారు, ఈ సినిమా ట్రైలర్ అన్ని మంచి శకునాల్లో హీరోయిన్ బీరు తాగుతుంది, ఎందుకంటారు? ఏ లవ్ ఫెయిలియర్, బి డైరెక్టర్ తిట్టింది, సి సమ్మర్ లో చల్లదనం కోసం. సి అండి, సమ్మర్ లో చల్లగా ఉంటుంది. అలవాటు ఉందన్నమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఒకవేళ హను రాఘవపూడి గారు ఫ్యాక్షన్ సినిమాలు తీస్తే దాని టైటిల్ ఏమని పెడతారు? ఏ వరస పెట్టి నరుకుతా, బి కొరికి చంపుతా, సి కత్తి నెత్తురు. కూడదేదో కొంచెం బెటర్ గా ఉందండి. కత్తి నెత్తురు బెటర్ గా ఉంది. ప్లాన్ మీరు కనిపించినట్టు కాదండో, ఈ లోపల చాలా దాచిపెట్టారు మీరు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అనుదీప్ చదివింది ఏంటి? ఏ ఏ ఏరోడైనమిక్స్, బి బీటెక్, సి సినిమా, డి డిప్లొమో ఇన్ డాన్స్, ఈ ఇవేవి కాదు. ఇది మొత్తం నేషన్ మొత్తం తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న అండి. అనుదీపే చెప్పగలడు నిజం ఏంటో, ఎవరికి తెలియదు. సారీ అండి, మీరు ఇదొక్కటి రాంగ్ చెప్పడం వల్ల మీరు చెరుకు జ్యూస్ మిస్ అవుతున్నారు. ఐ కాంట్ గివ్ దిస్ టు యూ. థ్యాంక్ యూ. దీంట్లో మీరు స్ట్రా ఒక్కటి గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అనుదీప్ గారికి. యా, క్రేజీయా. ప్రాజెక్ట్ కేలో విలన్ ఎవరు? ఏ నాగ అశ్విన్, బి హన్ను రాఘవపుడి, సి నందిని రెడ్డి. ఏమండి, గూగుల్ కొట్టండి, మళ్ళీ గూగుల్ కొట్టండి. మైక్ కొంచెం మూతి దగ్గర పెడతారు. డి రాంగోపాల వర్మ. నేనైతే ఇది చెప్పలేదు, నాకేం సంబంధం లేదు సార్. నా గురించి అయితే ట్వీట్ చేయకండి సార్, ఆయన గురించి చేసుకోండి ప్లీజ్ సార్. మీరు అసలే ఎప్పుడైనా ఇది ప్రోగ్రామ్ అయిన తర్వాత రాత్రి 10 గంటలకు మీ గురించే ట్వీట్ వస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్, మీకు మంచి శకునం ఏది అని మీరు అనుకుంటున్నారు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఏ స్వప్న సినిమా చేయడం, స్వప్న సినిమా చేయడం, ఏనా? ఏ బి చెప్పడం కాదు, వినండి. ఓకే, యా, ఏ స్వప్న సినిమాలో మీరు ఫస్ట్ చేయడం, బి సుమా షోకి మీరు రావడం. ఆలోచించండి. మీకు ఆడియన్స్ పోల్ కావాలంటే తీసుకోండి. ఆడియన్స్ పోల్ ఇంతసేపు ఆలోచిస్తారు అనుకోండి. బి నా షోకి రావడం. ఓ మై గాడ్, మీరు చెరుకు. ఇది మీకేనండి. సారీ సారీ, ఆయన ప్రాజెక్ట్ కే చేయాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అండి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఇలా చూడాలనుకున్నాను, కానీ మీరు ఇలా ఉన్నారు. మేము ఎలా చూడాలనుకుంటున్నాము, ఒకసారి ఫొటోస్ ప్రెజెంట్ చేస్తాము. అనుదీప్ గారి ఫొటోస్ ఒకసారి చూపించండి అమ్మా. లెట్స్ హావ్ ద పిక్చర్స్ ప్లీజ్. అంటే రేపో మాపో మీరు పప్పన్నం పెట్టిస్తారేమో అని. ఏమో ఇలా మీ ఎక్స్పెక్టెడ్, చూడండి ఎంత అందంగా ఉన్నారు మీరు అసలు. బా ఆ స్మైల్,
నాకు నిజంగా ఇప్పటి వరకు అందరికీ 32 పళ్ళు ఉంటాయని డౌట్, కానీ మీకు నాకు డౌటే లేదు. ఆ నెక్స్ట్ పిక్చర్.